మహానటిలో సావిత్రి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మంచి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా ద్వారా లభించిన గుర్తింపుతో ఆమె కెరియర్ లో దూసుకుపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈయమ్మడు అరడజన్ పైగా చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటి వరకు అభినయం వరకే పరిమితమైన ఈ సుందరి గాయనిగా అవతారం ఎత్తడానికి సిద్ధమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్వామి స్క్వేర్ 2003లో వచ్చిన స్వామి చిత్రానికి సీక్వెల్ చిత్రం ఇది. ఇక ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పుదూర్ మెట్రో రైల్ అనే పల్లవితో సాగే గీతాన్ని విక్రమ్ తో కలిసి ఆలపించింది కీర్తి సురేష్. ఈ పాట రికార్డింగ్ దృశ్యాల్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. గాయనిగా మారిన కీర్తి సురేష్ కి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.